హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీస్ వరల్డ్ నేచర్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? మనం ఇవాళ వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మసాలా గుత్తి వంకాయ కూర ఇవాళ ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? ముందుగా పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి దోరగా వేయించుకొని అలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిడిల్ ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకోవాలి. నేను అలా తీసుకున్నాను. ఒకటి పెద్దది టొమాటో, ఒకటి చిన్నది టొమాటో, కొద్దిగా అల్లం ముక్కలు 6-8 దాకా, ఎల్లిపాయ ముక్కలు తీసుకొని వాటితో పాటు కాస్త కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర పల్లి పౌడర్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. వేసుకొని మిక్సీ చేసుకొని ఇవన్నీ కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీ జార్ తిరగదు కదా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా పేస్ట్ పట్టేసుకుందాం. గుత్తి వంకాయకు స్టఫింగ్ పేస్ట్ కావాలి కదా, ఇదంతా పేస్ట్ పట్టేసుకుందాం, ఓకేనా? పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వంకాయలన్నిటినీ కట్ చేసుకొని ఇందులో పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఇంకా ఇందులోకి కారము, పసుపు, ఉప్పు వేసుకొని యాడ్ చేసుకొని పేస్ట్ పట్టుకుందాము. ఫస్ట్ అవన్నీ వేసేసి టొమాటోస్ అవి కొత్తిమీర వేసిన తర్వాత వాటర్ వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగన్నమాట, కారం, ఉప్పు, పసుపు, ఓకేనా? పేస్ట్ పట్టేసినది మనం వంకాయలు అయితే అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఆ పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసుకోవడానికి వాటర్లో కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఎందుకంటే నేను వేస్తున్నది మన వంకాయ, నార్మల్ వంకాయ కావచ్చు, గుత్తి వంకాయ కావచ్చు, ఏదైనా కానీ, అది వంకాయలు కానీ ఆలు కానీ ఏదైనా కానీ కట్ చేసేటప్పుడు అలా కాస్త పాలు వేసుకున్నామంటే నల్లబడిపోకుండా ఉంటాయన్నమాట కూరగాయలు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. సాల్ట్, పాలు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ వంకాయలన్నీ కట్ చేసేసుకొని అందులో వేసేసుకుందాము. చేదు రాకుండా కూడా ఉంటాయి కదా సాల్ట్ వేయడం వల్ల, పాలు వేయడం వల్ల నల్లబడవు, ప్లస్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వంకాయ కర్రీ, ఓకేనా? అలా ఘాట్లు పెట్టేసుకుందాము. అలా కట్ చేసి ఘాట్లు పెట్టుకొని అందులోకి మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న గుత్తి వంకాయ పేస్ట్ అందులో స్టఫ్ చేసుకుందాం. ఇలాగే వంకాయలన్నీ కట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత పేస్ట్ స్టఫింగ్ చేసుకొని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇలా అన్నీ అలాగే కట్ చేసుకోండి, ఓకే? కట్ చేసి అలా గిన్నెలో వేసాను నేను. అది కావాల, ఓంపి చూపిస్తున్నందుకు డ్రాప్ అయిపోతున్నాయి వాటర్. ఇలా అందులో అలా ఉన్నా కూడా పాలు, సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో సాల్ట్ వల్ల చేదు రాకుండా, పాల వల్ల టేస్ట్ అమోఘంగా ఉంటుంది, నల్లబడిపోకుండా ఉంటుంది. చిన్న టిప్ అండి, మధ్య మధ్యలో వంట చేసే వాళ్ళందరికీ ఇవి టిప్స్, చేసి చేసి అలవాటు అయి ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ మనం స్టఫింగ్ చేసుకుందాం. అన్ని వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకుందాం, ఓకేనా? అక్కడ ఒక ప్లేట్ అలా పెట్టుకుంటే మన కింద వల్ల కూడా ప్రాబ్లం ఉండదు కదా, సో అలా పెట్టేసుకొని వంకాయలన్నీ పెట్టేసుకొని. మీలో గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ కంపల్సరీగా చేసుకుంటామండి. ఇలా అన్ని స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే కర్రీ తాలింపు పెట్టేద్దాం ఇంకా దాన్ని, అదే కర్రీకి ప్రిపేర్ చేసేద్దాం. ఆ మిగిలిన పేస్ట్ అంతా తర్వాత వేసేద్దాం. ఆ ఉన్నదంతా తర్వాత, వంకాయలన్నీ మనం కడాయిలో వేస్తాం కదా, నెక్స్ట్ ఆ పేస్ట్ తర్వాత వేసేద్దాం అంతా, ఓకేనా? కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, గుత్తి వంకాయ కూర అయినా నూనె వంకాయ అయినా, నార్మల్ వంకాయ చేసినా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే వంకాయ కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది.
ఎవరిష్టంగా వాళ్ళు వేసుకోండి. ఇవి కొంత మగ్గాలి కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను, బట్ చేసేసరికి ఏమంత ఆయిల్ ఏమి అబ్జర్వ్ చేయదు. కాస్త జీలకర్ర, కాస్త ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు, అవి కడిగి వెంటనే వేయడం వల్ల ఆయిల్ పటాపటాట బాడబా చిట్లీ పడేస్తుంది నాకు. చూడండి బాబోయ్, నేను మూత పెట్టడం కూడా మర్చిపోయా, వెంటనే కరివేపాకు వేసేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను. దూరంగా ఉండి చేసుకోండి వంటలు జాగ్రత్త, ఎంత చేసి అలవాటు ఉన్నప్పటికీ కూడా చెప్పలేం కదా. కరివేపాకు కాస్త మూత పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అవి కాస్త వేగనివ్వండి, కాస్త అవి దోరగా వేగిన తర్వాత అందులోకి మూత తీసి మళ్ళీ వెంటనే కాస్త చెక్క, యాలకులు, లవంగాలు వేసేద్దాం. గుత్తి వంకాయ కదా, మసాలా గుత్తి వంకాయ కర్రీ అన్నాం కదా, సో మసాలాలు వేయాలన్నమాట. ఇష్టం ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, జస్ట్ చెక్క, లవంగా, యాలక్కాయ వేసాను. మూత పెట్టేద్దాం. అది వేగిన తర్వాత వెంటనే మనము అవి వంకాయలు వేసేసుకుందాం. ఓకేనా, వంకాయలన్నీ వన్ బై వన్ అలా అరేంజ్ చేసుకుంటే నీట్గా మగ్గిపోతాయి అన్నమాట. అవి ఎక్కడ పచ్చిగా లేకుండగా సాఫ్ట్గా మగ్గిపోయినాయంటే తినడానికి కూడా మనకు టేస్ట్గా ఉంటుంది. ఒకటి అలా ఒకటి ఇలా ఉంటే తినలేం కదా, తినడానికి కూడా బాగోదు, చేసే వాళ్ళకు ఇబ్బందే, తినే వాళ్ళకు ఇబ్బందే. అన్నీ అలా అరేంజ్ చేసుకొని కడాయిలో ఒక 5 మినిట్స్ దాకా బాగా మగ్గనిద్దాం మూత పెట్టేసి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మంట మీడియం కానీ సిమ్లో కానీ ఉంచి మగ్గనివ్వండి. సిమ్లో ఉంచితేనే బెస్ట్, ఎందుకంటే త్వరగా మాడిపోకుండా మగ్గుతాయి అన్నమాట త్వరగా. నెక్స్ట్ మూత తీసిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం వంకాయలన్నింటినీ. ఓకేనా, ఇంకొక వైపుకి నెమ్మదిగా చిదిమిపోకుండా వంకాయల్లో ఉన్న స్టఫింగ్ అంతా నెమ్మదిగా టర్న్ చేసుకొని ఒకవైపు 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకొక వైపు కూడా ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసేస్తే ఆ మగ్గిన తర్వాత మనం మళ్ళీ ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాం. నెమ్మదిగా తిప్పేసుకోండి, ఎందుకంటే అవి చిదుముతాయి కదా, చిదిమిపోయినాయంటే వంకాయ షేప్ అనేది పోతుంది కదా, ఓపెన్ బ్రేక్ అయిపోతే. సో మూత పెట్టేసేయండి. ఇంకా ఇటు సైడ్ కూడా టర్న్ చేసిన తర్వాత వంకాయలో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి, చూద్దాం మగ్గిపోయాయండి. వంటను సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ టర్న్ చేసి నెక్స్ట్ ఇంకా మనం పేస్ట్ వేసేద్దామా. చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా సూపర్ టేస్ట్, అల్టిమేట్. ఆ పేస్ట్ మిగిలిన పేస్ట్ ఉంది కదా అంతకుముందుకు, అది కూడా అందులో వేసేద్దాం. ఓకేనా, మొత్తం అందులో వేసేసి మిగిలినదంతా అందులో వేసేసేయండి. కాస్త అందులో మిగిలిన జార్లో వాటర్ కాస్త వేసేసి ఆ జార్లో ఏదేమన్నా ఉంటే కాస్త అలా కదిపేసి కాస్త వేయండి. ప్రస్తుతానికి వాటరు వేసి అందులో వేసేసేయండి, తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుందాము. ప్రస్తుతానికి చింతపండు గుజ్జు కాస్త వేస్తాం కదా, దాంతో మగ్గాలి కాబట్టి బాగా పట్టుకోవాలి కాబట్టి మసాలా అంతా, అది పట్టుకోవడానికి మనం ఫస్ట్ చింతపండు పులుసు కూడా వేసేద్దాం. చింతపండు పులుసు బాగా ఫస్ట్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి. అప్పటికప్పటికి కావాలి మనం కర్రీ రెడీ చేస్తున్నప్పుడు కూడా అంటే కాస్త వేడి నీళ్ళు ఉంటాయి కదా, గోరువెచ్చటి నీళ్ళు, అందులో కూడా నానబెట్టుకున్నామంటే చింతపండు నానబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసేయండి, త్వరగా మెత్తబడిపోతుంది, మనకు అర్జెంట్ కావాలంటే అలా వస్తుంది. ఇది ఒక టిప్. ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కదా, కాస్త అలాగా గరిటెతో వంకాయలన్నీ చిదిమిపోకుండా నీట్గా తిప్పేసుకొని కాస్త బాగా మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ 8 మినిట్స్ అయినా పర్లేదు, ఫస్టే మనకు బాగా మగ్గిపోయాయి కదా, రెండు సైడ్లు బాగా మగ్గనిచ్చాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసేసి ఆ చింతపండు బాగా పట్టుకునేలాగా మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఓకేనా, బాగా మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
మార్నింగ్ టిఫిన్లకి చపాతీ టిఫిన్లకి బాగుంటుంది. రైస్ ఆఫ్టర్నూన్ రైస్లకి మార్నింగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆఫ్టర్నూన్ రైస్లకి కూడా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోండి, తగినన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కొంచెం మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఉడకనివ్వండి, మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వండి. నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నానండి, మీరు ఎలా చేస్తారు? గుత్తి వంకాయ, నార్మల్ గుత్తి వంకాయ కూర అయినా మసాలా గుత్తి వంకాయ కూర అయినా, నాకైతే మసాలా గుత్తి వంకాయ కూర కాస్త టేస్టీగా అనిపిస్తుందండి. మోస్ట్లీ ఇదే చేస్తుంటాను నేనైతే. మూత పెట్టేద్దాము, బాగా మగ్గనిద్దాం. 10 మినిట్స్ 8 మినిట్స్ అయినా పర్లేదు, మనం కదుపుతూ అడుగు అంటకుండా చూసుకొని ఒక 2 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఉప్పు కారం అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనం ఫస్ట్ పేస్ట్ పట్టేటప్పుడు వేసి ఉంటాం కదా, అది కాకుండా మళ్ళీ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అన్నమాట. బాగా పొంగు వస్తుంది వంకాయ కర్రీ. మళ్ళీ ఒకసారి కదుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి బాగా ఉడకనిద్దాం. ఆ వాటర్ అంతా దగ్గర పడిందంటే మనకు వంకాయ రెడీ అయిపోయినట్టే. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనకు కావాల్సింది అంతే, కానీ లేదంటే ఆల్రెడీ వంకాయ అయితే మగ్గిపోయింది కదా. ఫైనలీ వంకాయ కర్రీ అయితే ఆఫ్ చేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దాం, రెడీ అయింది. కొత్తిమీర జల్లేసుకుందాం లాస్ట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వాయిస్ క్లారిటీ లేకపోతే కూడా ఎక్స్క్యూజ్ చేయండి, నేనేమనుకోను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కొత్తగా వాళ్ళకే కాదు, పాత వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి కదా.